Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rajshekar with fashion designer Shilpa. Today I came up with frill lehenga with simple sewing techniques and sewing secrets. Kotta video lo upload chesamu, inka chudan varu unte ee video link description box lo ichamu chudandi. Let us begin. ఈ రోజు ఫ్రిల్ లెహంగా ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. 3 మీటర్స్ నెట్టును మనం తీసుకొని అందులో ఈ యొక్క నాడా పట్టి గురించి కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు వీడియోలో మేము బోట్ నెక్ ఫుల్ బ్లౌజ్ వీడియో చూపించాము. దానికి కూడా ఈ యొక్క బ్లౌజ్కు ఎంత కావాలనో అంత కట్ చేసుకున్నాక మిగిలిన ఈ బ్రోకెట్ క్లాత్ను పట్టీల రూపంలో మనం కత్తిరించుకోవాలి. ఈ యొక్క 5 ఇంచ్ విడ్త్ తోటి ఈ విధంగా పట్టీల రూపంలో మనము ఈ మిగిలిన భాగాన్ని మిగిలిన క్లాత్ను మనం కత్తిరించి పెట్టుకోవాలి. ఇది మనము లెహంగా బార్డర్లో మనము ఉపయోగించుకుంటాం. తర్వాత ఈ యొక్క కలర్ క్లాత్ను మనము 3 ఇంచ్ విడ్త్ తోటి పట్టీల రూపంలో దీన్ని కూడా కత్తిరించి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనము లెహంగా ఈ నెట్ భాగాన్ని మనము ఒక అంచు వెంబడి ఈ విధంగా మడచి మనము కుట్టు పెట్టుకోవాలి. తర్వాత బ్రోకెట్ ఈ యొక్క బ్రోకెట్ భాగాన్ని మనం ఏదైతే పట్టీల రూపంలో కత్తిరించుకున్నామో దానిలను కూడా ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక అంచు వెంబడి ఏదైతే మనము ఈ యొక్క నెట్ భాగాన్ని అంచు వెంబడి కుట్టు పెట్టుకోవాలి. ఇది లెహంగా క్రింది భాగానికి వెళ్తుంది. మనం పైన దీనికి బ్లౌజ్ ఈ యొక్క క్లాత్తో బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకున్నాం కాబట్టి ఆ యొక్క బోట్ నెక్ ఈ యొక్క క్లాత్ భాగాన్ని మనము లెహంగా కింద పట్టీ రూపంలో మనం కుట్టుకోవడం ద్వారా ఈ యొక్క బ్లౌజ్ అండ్ లెహంగా 2 మ్యాచ్ అవుతాయి. తర్వాత ఈ యొక్క క్లాత్ను మనము 3 ఇంచ్ విడ్త్ తోటి కత్తిరించుకున్నాము. దాన్ని కూడా మనం జాయిన్ చేసుకొని ఈ యొక్క బార్డర్ పై భాగంలో దీన్ని కూడా మడిచి కుట్టు పెట్టుకోవాలి. లెహంగా క్రింది భాగంలో మనకు పట్టీల రూపంలో మంచి అందాన్ని ఇస్తుంది. ఇందులో 5 ఇంచ్ పట్టి మనం తీసుకున్నాము, అది 4.5 ఇంచ్ వచ్చింది. తర్వాత ఇంకొకసారి ఈ యొక్క పట్టి భాగాన్ని ఈ యొక్క క్లాత్ భాగాన్ని ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఇది 2 ఇంచ్ విడ్త్ మనకు వచ్చింది. తర్వాత ఈ క్లాత్ పెట్టడానికి మెయిన్ కారణము ఈ యొక్క లేస్ అనేది మనకు బాగా కనపడడానికి. ఇది మల్టీ కలర్ లేస్ అనేది మనము దీనిపై కుట్టుకోవాలి కాబట్టి మనకు ఆ లేస్ అనేది మనకు స్పష్టంగా కనిపించడానికి దాని కింది భాగంలో మనము బార్డర్ రూపంలో ఒక క్లాత్ను ఉపయోగించుకున్నాము.
ఈ విధంగా రెండవసారి కూడా ఆ లేస్పై మనం కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెహెంగా పార్ట్ మనకు ఎంత పొడవు కావాలనో చూసుకొని ఎక్కువ ఉన్నదాన్ని ఆ విధంగా మడచి ఇంకొకసారి పైన కుట్టు పెట్టుకోవాలి. ఇది నెట్ క్లాత్ కాబట్టి జారకుండా జాగ్రత్తగా ముడతలు లేకుండా దీన్ని కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము భాగాన్ని మనం కొలత తీసుకోవాలి. నడుము 34 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా 35 ఇంచ్ మనం వచ్చేటట్టు ఈ యొక్క నడుము భాగంలో ఫ్రిల్స్ అనేటివి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క గేర్ అనేది ఎంత ఉందో ఆ యొక్క గేర్ మొత్తంలో మనము ఒక్కో ఫ్రిల్ ఎంత పెడితే మనకు నడుము చుట్టుకొలతకు 35 వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనము 1.5 ఇంచ్ ఒక్కో ఫ్రిల్లు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఫ్రిల్స్ అన్ని కుట్టుకున్న తర్వాత మధ్యలోకి మడిచి దాని యొక్క కొలత మన నడుము కొలతకు సరి చూసుకోవాలి. మనం 35 ఇంచ్ అనుకున్నాము, ఇందులో 17.5 ఇంచ్ మనకు తర్వాత కుట్లలోకి 0.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క ఫ్రిల్స్ అనేటివి మనకు ఇంతకుముందు ఫ్రిల్స్ 1.5 ఇంచ్ విడ్త్ తోటి ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఫ్రిల్స్ మీద 5 ఇంచ్ లెంత్ వరకు మనము మళ్ళీ ఇంకొకసారి దానిపై కుట్టు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఫ్రిల్పై కుట్టుకోవడం ద్వారా మనకు ఒక ఫ్రిల్ లెహెంగా అనేది నడుము భాగంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు లెహెంగా భాగాన్ని కింద పట్టీ భాగం నుండి నడుము భాగం వరకు మనము ఇది క్లోత్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పట్టీ భాగంలో కూడా మనకు జాయింట్ కనిపించకుండా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు శాటిన్ భాగాన్ని 4.5 ఇంచ్ వరకు ఈ యొక్క నడుము భాగంలో పట్టీ భాగానికి ఎంత కావాలనో అంత సపరేట్ చేసుకున్నాక మిగిలిన శాటిన్ భాగాన్ని లెహెంగా రూపంలో మనం పైన ఏదైతే నెట్ లెహెంగా కుట్టుకున్నామో దానికి 2 ఇంచ్ హైట్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. దానిలాగానే ఈ శాటిన్లో కూడా మనము ఫ్రిల్స్ అనేటి దీనికి కూడా 35 నడుము వచ్చేటట్టు దీనికి కూడా మనం కుట్టు పెట్టుకొని రెండవ వైపు క్లోజ్ అనేది చేసుకోవాలి. మనము మొత్తం సైడ్ క్లోజ్ చేయకుండా ఈ యొక్క నడుము భాగంలో 6 ఇంచ్ ఓపెన్ ఉంచుకోవాలి.
ఇక్కడ మనము ఒక సైడ్ హుక్ పట్టి ఇంకో సైడ్ కాజా పట్టి కుట్టుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ కూడా మనము పట్టి నడుం పట్టికి ఎంతైతే కావాలనో అంత సపరేట్ చేసుకొని మిగతా భాగాన్ని ఈ యొక్క లెహంగా రూపంలో మనం దీనికి కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇంతకుముందు శాటిన్ లెహంగా 2 ఇంచ్ తక్కువ తీసుకున్నాము. ఈ శాటిన్ లెహంగా కంటే ఇది ఇంకా 2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా లెహంగా రూపంలోనే మనం దీన్ని కూడా క్లోజ్ అనేది 6 ఇంచ్ ఓపెన్ అనేది సైడ్ ఓపెన్ మనము వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు 3 లెహంగాస్ను మనం కలిపి సైడ్ ఓపెన్ దగ్గర నుండి మనము అన్ని 3 సరిపెట్టుకొని దానిపై ఒక కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా 3 లెహంగాలు నడుం భాగంలో మనము పూర్తిగా కుట్టుకోవడం ద్వారా మనకు ఈ యొక్క 35 ఇంచ్ నడుము ఎంత ఉందో అంత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ సైడ్ ఓపెన్ అనేది 5 ఇంచ్ సైడ్ ఓపెన్ తీసుకున్నాము. ఇప్పుడు దానికి హుక్స్ పట్టి కాజా పట్టి మనం కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా చూపిన విధంగా మనము ఇక్కడ దాదాపుగా 8 ఇంచ్ లెంత్ తీసుకోవడం జరిగింది. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి గురించి. లైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఒక పట్టీని ఈ యొక్క సైడ్ ఓపెన్ ఏదైతే 5 ఇంచ్ లెంత్ తోటి సైడ్ ఓపెన్ వదిలిపెట్టాము అది 3 లెహంగా పార్ట్స్ సమానంగా ఉంచుకొని దానిపై ఈ యొక్క పట్టీని కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకసారి మడిచి ఒకసారి కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొకసారి మడిచి ఆ యొక్క చివరి వరకు ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా 2 వైపులా హుక్స్ పట్టి కాజా పట్టిని మనము చాలా జాగ్రత్తగా అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క నెట్ భాగాన్ని శాటిన్ భాగాన్ని నడుం కంటే 5 ఇంచ్ ఎక్స్ట్రా మనం చుట్టుకొలత తీసుకోవాలి.
తర్వాత ఈ నెట్ భాగాన్ని సాటిన్ భాగాన్ని కలిపి ఒకవైపు మనం కుట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ వైపు కూడా మనము కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క పట్టీ భాగాన్ని నడుం భాగంలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ యొక్క సైడ్ ఓపెన్ ఎక్కడ వదిలిపెట్టామో అక్కడ నుండి మొదలుపెట్టి దాన్ని నడుం భాగము చుట్టూ ఒక అంచు వెంబడి దీన్ని కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టు పెట్టుకొని చివరిలో 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మనం మిగతా భాగాన్ని కత్తిరించుకోవాలి. ఈ విధంగా మడిచి ఒకవైపు మనం కుట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా మడిచి ఈ యొక్క నడుము యొక్క పట్టీ భాగాన్ని మనము ఈ విధంగా మడిచి ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము యొక్క పట్టీ మనకు తయారవుతుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టి ఆ చివరి భాగాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ యొక్క పట్టీ భాగం పైన హుక్స్లు అమర్చడానికి మనం ఒక ఫ్రిల్ లాంటి ఒక స్ట్రక్చర్ను తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఒక గొట్టం లాంటి ఆకారాన్ని చేసి దాన్ని చేతి వేళ్ళతోటి హుక్స్లు అందులో పెట్టుకోవడానికి ఒక షేప్ లాగా మనం కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని కుట్టుకోవడం ద్వారా మనకు దాదాపుగా ఈ యొక్క లెహంగా అనేది తయారైంది. Now the beautiful frill lehenga is completed. Please, whom not yet subscribed to my channel, please subscribe to my channel. If you really like my channel and more videos like this, please subscribe to my channel, like and share my videos. If you subscribe to my channel, you can able to watch more designer blouse videos and more. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below.
Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye, take care, thank you.